ఎంన్యూస్కు స్వాగతం. నేను అరుణ. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో శ్రీకోట సత్యమతల్లి అమ్మవారి వార్షిక తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో పౌర్ణమి నుండి చవితి వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలు జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 8:30 ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి శ్రీమతి లలిత దంపతులచే వైదిక స్మార్త ఆగమ ఆచార ప్రకారం కలశ స్థాపన కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు 16వ తేదీ చివరి రోజున శ్రీకోట సత్యం అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ఉత్సవం జరిపి భారీ ఎత్తున బాణసంచా కాల్చి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. శ్రీకోట సత్యాయ నమః. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించిన శ్రీకోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవములు మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అనగా 5 రోజులు, అంటే 12/12/2019 నుండి 16/12/2019 వరకు తిరునాళ్ళ మహోత్సవములు అత్యంత వైభవంగా గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆఖరి రోజు 16వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి వివిధ రకాల గరగోత్సవాలు, వివిధ రకాల ప్రోగ్రాంలు, బాణసంచ ఇట్లాంటి అనేక రకమైన ప్రోగ్రాంలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చేసి జయప్రదం చేస్తుండగా కోరుతున్నాను. మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు జరుగుతాయి, అనగా ఈ 12/12/2019 నుండి 16/12/2019 వరకు కూడా అమ్మవారి తిరునాళ్ళ ఉత్సవం జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా వచ్చి దర్శించుకు తీర్థస్వీకరించుకుంటున్నా కోరుతున్నాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.